subscribe to Color Frames. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే ద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు విరాట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత ఎంపీ గౌతమ్ గంభీర్ కోహ్లీ సాధించిన రికార్డుపై శుభాకాంక్షలు తెలుపుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ తీరుపై విమర్శలు గుప్పిస్తోన్న గంభీర్ అంతర్జాతీయ క్రికెట్లో 20,000కు పైగా పరుగులు పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపాడు. విరాట్ కోహ్లీకి హ్యాట్స్ ఆఫ్. కోహ్లీ ఈ తరహా ఆటతీరు కనబర్చడం నమ్మశక్యంగా లేదు. మైదానంలో బరులు దిగినప్పుడు ఒక్కసారి కూడా అతడి ఎనర్జీ తగ్గలేదు అని గంభీర్ పేర్కొన్నాడు. ఇక మరోవైపు కోహ్లీ వేగంగా 12,000 పరుగులు చేయడం అసాధారణమని బీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. కోహ్లీ మైదానంలో పాదరసంలా కదులుతుంటాడు. అతడు చేసిన 42 సెంచరీల్లో 26 సెంచరీలు లక్ష్య ఛేదనలు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. సాధారణంగా చేసింగ్ లో పెద్ద స్కోర్ ఉంటే బ్యాట్స్మెన్స్ ఒత్తిడికి లోనవుతుంటాడు. కోహ్లీ మాత్రం ఎంత ఎక్కువ ఒత్తిడి ఉంటే అంత బాగా ఆడతాడు అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఇక ఆసీస్ తో జరిగిన మూడో వన్డేలో విరాట్ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు 12,000 పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 12,000 పరుగుల మైలు రాయిని 309 ఇన్నింగ్స్లో చేరుకోగా కోహ్లీ మాత్రం 242 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ తన కెరీర్లో మొత్తం 251 వన్డే మ్యాచ్లాడి 12,040 పరుగులు, 86 టెస్టులాడి 7,240 పరుగులు, అలాగే 82 T20లాడి 2,794 పరుగులు చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్.